బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. హలో వీవర్స్, ఈరోజు మనము ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ లేదా శీఘ్ర స్ఖలనం సమస్య అనేది మగవాళ్ళలో చాలా మందిలో ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలా బాధపడుతూ ఉంటారు. అందరూ కొంతమంది చెప్పుకోలేక, కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఇంప్రూవ్ కాలేక చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉన్నాయి, అంటే ఇప్పుడున్న ట్రీట్మెంట్స్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎలా క్యూర్ చేయొచ్చు అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకు ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కానీ శీఘ్ర స్ఖలనం అంటే ఏంటంటే, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు అంగస్తంభన ప్రాబ్లం ఉండదు. అంటే నార్మల్గా అంగం స్తంభిస్తుంది, కానీ చెయ్యాలి అని అంటే పని మొదలుపెట్టే టైంకే అంటే స్పెర్మ్ రిలీజ్ అయిపోతుంది. దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటే, అంటే మనం అనుకున్నప్పుడు కాకుండా తొందరగా ఎజాకులేషన్ అయిపోతుంది కాబట్టి దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటాం. ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ గురించి కూడా మనం ఇంతకుముందు వీడియోస్ చేశాము మనం టీలో. దానికి ఏంటంటే కొన్ని కారణాలు చెప్పాను, కొంతమందికి సైకలాజికల్గా ఉండొచ్చు, కొంతమందికి ఆ పెనిస్కి ఫోర్ స్కిన్ ఏదైతే టైట్గా ఉండడం కానీ సెన్సిటివ్గా ఉండడం కానీ, తర్వాత సుంతి చేయించుకుని వాళ్ళకి కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అలాగే కామన్గా ఇప్పుడు చూసే వాళ్ళలో ఏంటంటే ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ కానీ సెమినల్ వెసికల్ ఎక్కడైతే సీమెన్ స్టోర్ అవుతుందో అంటే వీర్యం స్టోర్ అవుతుందో ఆ గ్లాండ్లో ఇన్ఫెక్షన్ ఉంటే కూడా ఈ ప్రాబ్లం అవుతుంది. సో నార్మల్గా వీటికి ట్రీట్మెంట్స్ ఏంటి అంటే, నార్మల్గా దీన్ని మూడు రకాలుగా చెప్తాం. ఒకటి మెడిసిన్స్, రెండోది షాక్ వేవ్ థెరపీ, మూడోది ఆపరేషన్. సో మెడిసిన్స్ మనకు ఎలాంటి మెడికేషన్స్ ఉంటాయి అంటే, చాలామంది ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ మెడికేషన్స్ డాక్టర్ నేను వాడుతుంటే నాకు నిద్ర వస్తుంది, ఈ మందుల వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా, ఈ మందులు సైకియాట్రిక్ డాక్టర్లు వాడతారు కదా అని కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు. సో నార్మల్గా మనము ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్కి ఇచ్చే మెడికేషన్స్ని మనము ఎస్ఎస్ఆర్ఐస్ అంటాం. అంటే సైకియాట్రిస్ట్లు కూడా బాగా ఎక్సెసివ్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకు యాంగ్జైటీ తగ్గించడానికి కూడా ఇలాంటి మందులు ఇస్తారు. అంటే మనకు పెరాక్సిటిన్ అని, ఫ్లూఆక్సిటిన్ అని, డెపాక్సిటిన్ అని, ఇవన్నీ కూడా ఎస్ఎస్ఆర్ఐస్ అంటాం. ఈ ఎస్ఎస్ఆర్ఐస్లో మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, ఇది యాంగ్జైటీని తగ్గిస్తుంది కానీ డోస్ పెరిగే కొద్దీ మీకు బాగా మత్తుగా అనిపిస్తుంది, అంటే డల్ అయిపోతారు. సో కాకపోతే ఆ మెడికేషన్స్ సైకియాట్రిస్ట్ ఇచ్చేదే దాని గురించి, బాగా హైపర్ యాక్టివ్ ఉండి యాంగ్జైటీ, టూ మచ్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకు ఆ యాంగ్జైటీ తగ్గించడానికి మెడికేషన్స్ ఇస్తారు కదా. కాకపోతే డాక్టర్ గారు మరి ఇవే మెడికేషన్స్ని మీరు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్కి ఇస్తే ఈ మందులు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అని అనొచ్చు మీరు. దానికి ఏంటంటే డిఫరెన్సు, ఎప్పుడైనా సరే మనం సైకియాట్రిస్ట్లు ఏంటంటే హై డోస్లో ఇవ్వాలి వాళ్ళు, మనం ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్కి లో డోస్, అంటే ఒక ఎక్స్ట్రీమ్, రెండు డిఫరెంట్ ఎక్స్ట్రీమ్స్. ఇప్పుడు ఫ్లూఆక్సిటిన్నే తీసుకుందాం. సో ఫ్లూఆక్సిటిన్ ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ డ్రగ్ అనుకోండి. ఫ్లూఆక్సిటిన్ మనం 10 mg 20 mg 20 mg ఎప్పుడు మేము ఇవ్వం, అది రోజు ఇస్తాం కొద్ది రోజుల పాటు. కానీ సైకియాట్రిస్టులు 40 స్టార్ట్ చేయడమే 40 60 80 ఇలా పెంచుకుంటూ పోతారు. అలా ఉన్నప్పుడే డ్రౌజీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డ్రగ్ పెరాక్సిటిన్ అంటుంది. మనము 10 mg మ్యాక్సిమం 12.5 mg అంతకన్నా మేము ఇవ్వం, 10 or 12.5. కానీ వాళ్ళది అట్లా కాదు, సస్టైన్ రిలీజ్ టాబ్లెట్స్ అంటారు వాళ్ళు. అంటే మనము ఓన్లీ కొంచెం వరకు పనిచేసేట్లు ఇస్తే వాళ్ళు రోజంతా పనిచేసేట్లు ఇస్తారు, దాన్ని సస్టైన్ రిలీజ్ అంటారు. వాళ్ళు 12.5 20 50 75 ఇలా ఉంటుంది వాళ్ళ డోసేజ్లో. సో అందుకని సేమ్ డ్రగ్ సైకియాట్రిస్టులు వేరే రీజన్కి వాడుతున్నారు, మనము ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్కి వాడుతున్నాం. కాకపోతే డాక్టర్ ఇప్పుడు పని చేయకపోతే ఏం చేయాలి అంటే, అది యాక్చువల్గా ఇది కరెక్ట్ క్వశ్చన్. చాలామందికి ఇప్పుడు మనము ఫ్లూఆక్సిటిన్ 20 mg ఇస్తున్నాము, లేదా పెరాక్సిటిన్ 10 mg ఇస్తున్నాము, లేదా 12.5 mg ఇస్తున్నాము, రెస్పాన్స్ రావట్లేదు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, మనం ఈ డ్రగ్స్ మనం ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు మళ్ళీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. అంటే రోజంతా ఆవులింతలు, నిద్ర వచ్చినట్టు అనిపించడము, ఒకరోజంతా మనము నిద్రపోకపోతే, ఇప్పుడు ఒకరోజంతా నైట్ అవుట్ చేసి మార్నింగ్ మీరు ఎలా ఉంటుంది అలా ఉన్నట్టు అనిపిస్తుంటుంది ఎక్కువ డోస్ తీసుకుంటే. సో అలా డోసేజ్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి మనం ఏం చేయాలి అంటే, మనం దాన్ని కాంబినేషన్ మెడికేషన్ అంటాం. కొన్ని రకాల అలోపతిక్ మెడికేషన్స్ని, తర్వాత కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడికేషన్స్, కాంబినేషన్లో కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, వాటిని మనం ఇవ్వాలి. దీనివల్ల ఏమవుతుందంటే
ఈ మెడికేషన్ డోసేజ్ లో డోస్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. సేమ్ టైం మిగతా మెడికేషన్స్ కలపడం వల్ల మీకు ఆ ఎస్ఎస్ఆర్ఐస్ ఎక్కువ అవ్వడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇవి మనం 2 to 3 months రెగ్యులర్గా వాడితే క్యూర్ అవ్వచ్చు. కానీ అదే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ మందులతో తగ్గట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఫ్లూఆక్సిటిన్ పెరాక్సిన్ ఒకవేళ ఇంప్రూవ్ కాకపోతే అప్పుడు డెపాక్సిటిన్ ఇస్తాం. కానీ ఈ డెపాక్సిటిన్కి ఈ మిగతా రెండు డ్రగ్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇవి రోజు తీసుకునే కొద్దీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. డెపాక్సిటిన్ అలా కాదు, ఏ రోజు తీసుకుంటే ఆ రోజు మాత్రమే పనిచేస్తుంది. అంటే ఈరోజు తీసుకుంటే ఆ రోజే, నెక్స్ట్ డేకి దానివల్ల ఏమీ అడ్వాంటేజ్ ఉండదు. అంటే సేమ్ మనము ఇంతకుముందు వయగ్రా ట్యాబ్లెట్ ఎలా అయితే తీసుకుంటే ఆ రోజు పనిచేస్తుంది, లేకపోతే మిగతా రోజు అంగస్తమనం అవ్వదన్నామో, దీనికి కూడా అంతే డెపాక్సిటిన్. సో అంగస్తమన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ డెపాక్సిటిన్ అనేది అటు సిలినాఫిల్తో కానీ టెడ్లాఫిల్తో కానీ కల్పిస్తాం. సో ఈ మందులు ఎవరికి పనిచేయట్లేదు అనుకోండి, జనరల్గా మా దగ్గరకు వచ్చేసరికి ఈ మందులన్నీ వాడి మా దగ్గరకు వస్తారు. కానీ అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎందువల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, నేను ఇందాక మనము రీజన్స్ అనుకున్నాం కదా, హార్మోన్స్ చేసుకుంటాము అవన్నీ బాగానే ఉన్నాయంటే ప్రాస్టేట్ స్కాన్ చేసుకుంటాము. ఇన్ఫెక్షన్స్ వల్ల అయితే ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయాలి, ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసి మళ్ళీ ఇదే మందులు ఇచ్చినా పనిచేస్తాయి. ఒకవేళ మందులు ఎంత మందులు వాడినా కూడా పనిచేయట్లేదు అనుకోండి, ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్ వాడినా కూడా పనిచేయట్లేదు, అప్పుడు ఈ ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ దాన్ని క్యూర్ చేయడానికి పీజో వేవ్ థెరపీ అని ఉంటుంది. అక్కడ రోజు మార్చి రోజు కానీ 2 రోజులకోసారి కానీ ఆ ఆర్గన్కి మనం వేవ్స్ పంపిస్తే వీలైనంత వరకు ఆర్గన్ హెల్తీగా అయిపోయి మళ్ళీ మనం ముందు ఇచ్చిన మెడికేషన్స్ పనిచేస్తే కొద్ది రోజులు వాడితే మనకు లైఫ్ లాంగ్ మందులు వాడకుండా సరిపోతుంది. సో ఎక్కడ కూడా మనం మాట్లాడే ట్రీట్మెంట్లు ఏంటంటే ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ వాడాలి అని మనం చెప్పట్లేదు. మనం ఇవన్నీ మనం ఈ వీడియోలో మనం చెప్పేది ఏంటంటే దాన్ని ఎలా క్యూర్ చేయాలి, ఏదో 2 నెలలు 3 నెలలు ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత అసలు ట్యాబ్లెట్స్ వాడకుండా కూడా నార్మల్గా ఉండగలిగేదానికి ఇవన్నీ నేను చెప్తున్నాను. సో ఇన్ఫెక్షన్స్ తగ్గిన తర్వాత కొంతమందికి నార్మల్ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్స్ తగ్గకపోతే పీజోవేవ్ థెరపీని ఇస్తాం. తర్వాత కొద్ది రోజులు మళ్ళీ 1-2 months ట్యాబ్లెట్స్ వాడితే మళ్ళీ నార్మల్ అయిపోతుంది, మళ్ళీ అంటే మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వచ్చు. ఏ ఇవన్నీ వాడినా కూడా అంటే ఇన్ఫెక్షన్స్ తగ్గట్లేదు, లేదా ఇన్ఫెక్షన్స్ తగ్గిన తర్వాత కూడా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ సెట్ అవ్వట్లేదు, ఎంత హైడోస్ మందులు వాడినా లేదు అంటే అప్పుడు అలాంటి వాళ్ళకు సర్జరీ చేస్తాం. పినైల్ సెలెక్టివ్ డీనర్వేషన్ సర్జరీ అని ఉంటుంది, దాన్ని కొంతమంది స్విచ్ టెక్నిక్ అని అంటాం. అంటే ఆ పెనిస్లో ఏవైతే ఈ సిగ్నల్స్ని తీసుకెళ్తుందో, ఎజాకులేషన్కి స్పెర్మ్ రిలీజ్కి సంబంధించిన సిగ్నల్స్ని తీసుకెళ్తుందో, ఆ సిగ్నల్స్ని సంబంధించిన నర్వ్స్ని బ్లాక్ చేస్తాం. సో ఈ డీనర్వేషన్ సర్జరీలో అది లాస్ట్, ఏది కానప్పుడు మనం దాన్ని చూసుకోవాలి, దానివల్ల కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఉన్న వాళ్ళు చాలామంది ఏదో మందులు వాడేసి డాక్టర్ గారు నాకు ట్రీట్మెంట్ లేదా నేను ఇది ఇంతేనా అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ ప్రాబ్లం ఏ కేటగిరీలో వస్తుంది అని చూసుకోండి, దాన్ని బట్టి ఒకవేళ మందులతో అవుతుందా, థెరపీతో అవుతుందా, లేదా సర్జరీతో అవుతుందా, ఏదో విధంగా అయితే క్యూర్ అయితే చేయొచ్చు. Thank you.